Long live! Jor se bolo, pyar se bolo, Jai KCR, Jai KCR. Jor se bolo, pyar se bolo, Jai KCR, Jai KCR. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Kavitha gar nayakatvam. Thank you. సార్ ఎక్స్క్యూజ్ మీ ముందుకు రావద్దా కెమెరా ముందుకు రావద్దు మేము వెనకెళ్తాము ఉండమ్మా ఉండమ్మా పెద్దమ్మా ఉండమ్మా ముందు ముందు పెట్టద్దాం ఓకే 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 మొబైల్ కొద్దిగా వెనక రండి కొద్దిగా మొబైల్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు గుండెల్లో దాచుకొని ఎంతగానో అభిమానించేటటువంటి నాయకుడు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి తిరుమల కొండకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలో కింద తిరుపతిలో ఇప్పుడున్నది మనం తిరుమల నగర్ పంచాయతీ ఇక్కడ సర్పంచ్ గారు మిగతా వాళ్ళు అదేవిధంగా రాష్ట్రీయ సేవా సమితి అనేటటువంటి ఆర్గనైజేషన్ నుంచి ప్రతాపరావు గారు మరి ఇంకా మిగతా మిత్రులందరూ కూడా కలిసి మంచి అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారు నిర్వహిస్తున్నటువంటి దాదాపు 12 ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి కూడా తెలుసుకొని చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజునాడు జరగడం 10 మంది ప్రజలకు అది ఉపయోగకరంగా ఉండడం అనేటటువంటిది నాకు ప్రత్యేకంగా మనసుకి చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. మరి ఈ ఏర్పాట్లు అన్ని చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దయ వల్ల తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆయురారోగ్యాలతోనే
చక్కగా ఉండి ప్రజలను పరిపాలిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటారు పండుగ వాతావరణం. కేసీఆర్ గారు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానించేటటువంటి అనేక మంది నాయకుడి పుట్టినరోజును ఒక పండుగలా చేసుకోవడంతో అది 10 మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల రూపకల్పనకు దారితీస్తుంది. ఉదాహరణకి రక్తదాన శిబిరాలు కావచ్చు, అవయవదానాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి ఏ విధంగా అయితే ఆ నాయకులు స్ఫూర్తిస్తూ పోతారో అటువంటి కార్యక్రమాలని తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా. ఏమి లేదన్న, వెంకన్నకి రావాలనుకున్నా వచ్చాం అంతే. కాలినడకన పెద్ద ఏముంటుంది, దర్శనానికి ఏముంటుందన్న విష్ చేస్తారు కదండి. ఏ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి గారికి విష్ చేస్తారు, ఏ ముఖ్యమంత్రి పుట్టినరోజున చేస్తారు, అది మామూలు విషయం. అందులో పెద్ద విశేషమైన కాలంలో బీజేపీ రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు కదండి. రాజకీయాలు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. పుట్టినరోజునాడు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిని విష్ చేయడం అన్నది ఒక మర్యాదపూర్వకమైనటువంటి అంశం, అట్లా విష్ చేయడం జరిగింది. అందులో పెద్ద విశేషమేం లేదు. వారే చెప్పారు కదా మొన్న 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ ఒక ఈ భారతదేశ పౌరుడిగా ఎవరైనా భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, రాజకీయాలపైన, ఇక్కడ జరిగేటటువంటి అనేక అంశాలపైన, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలపైన ఎవరైనా స్పందించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే, ఒక భారత పౌరుడిగా ఒక బిడ్డగా నేను స్పందిస్తున్నాను, తప్పకుండా స్పందిస్తానని వారు చెప్పడం జరిగింది. అనేకమైన అంశాలు ఏవైతే వారికి అభ్యంతరాలు ఉన్నాయో వారు లేవనెత్తడం జరిగింది. వాటి మీద దేశవ్యాప్తంగా ఒక రాజకీయపరమైనటువంటి చర్చ జరగాలని చెప్పి మనందరం కూడా ఆశించాలి. ఎందుకంటే ఎప్పుడైతే చర్చ జరుగుతుందో అప్పుడే ఒక గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చే దిశగా సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి చర్చ జరగాలి, చర్చ జరిగినప్పుడే అనేకమైనటువంటి అంశాలకు ఒక పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. థర్డ్ ఫ్రంట్ ఫోర్త్ ఫ్రంట్ పక్కన పెడితే దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద స్పందించాల్సినటువంటి సందర్భం వచ్చిందని మా నాయకుడు భావించారు. కాబట్టి స్పందిస్తూ ఉన్నారు. మీ అందరికీ అనిపిస్తే మీరు కూడా స్పందించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణలో టీఆర్ఎస్ బలహీనపడుతుంది, బీజేపీ బలపడుతుందని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంత నిజం మేడం? భారతీయ జనతా పార్టీ అనేది పోయినసారి ఎన్నికలలో దాదాపు 107 స్థానాలలోనూ 103 స్థానాలలోనూ వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు. అటువంటి పార్టీ కూడా మా మీద మాట్లాడితే ఏం చెప్పడానికి ఉంటుంది? థ్యాంక్ యూ.